చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఓడిపోతూ మరియపోల్ నగరాన్ని పోగొట్టుకుని మరొకవైపున ఇతర నగరాలు కబ్జా గురవుతుంటే మిగతా నగరాలని ధ్వంసం అవుతుంటే లేదు మేమే గెలిచామని చెప్తా వచ్చేటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలివైనటువంటి పాయింట్ ఏంటంటే రష్యా దళాలు తమ దేశం నుంచి వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారు మికాయి షాడోలైక్ డిమాండ్ చేశారు. అప్పటిదాకా కాల్పుల విరమణ వినతను అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. ఉక్రెయిన్లో తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కో సూచించారు. ఇక్కడ రష్యానేమో కాల్పులు విరమిస్తే ప్రజలందరినీ మేము కాపాడుతాం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటుంది, కాల్పుల విరమణ ప్రసక్తి లేదంటుంది. అంటే చర్చలు జరగాలంటే కాల్పుల విరమణని రష్యా అంటుంటే మేము కాల్పులు విరమించమంటుంది, అంటే చర్చలు జరగట్లేదు అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ క్షమాపణ కోరిన వాదిం శిశువారు ఉక్రెయిన్లోని యుద్ధ నేరాలపై విచారణ ఎదుర్కొన్న తొలి రష్యా సైనికుడు వాదిం శిశుమార్దిన్ గురువారం కోర్టుకు హాజరయ్యారు. తన క్షమించాలంటే ఒలెగ్జాండర్ షెలిపోవ్ భార్య కెటరీనా షెలిపోవ్ అని కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల వల్ల ఫిబ్రవరి 28 ఒలెగ్జాండర్ షెలిపోవ్ని తాను కాల్ చంపాల్సి వచ్చిందని తెలిపారు. యుద్ధ నేరాల కేసులో నేరం రుజువు అయితే అతనికి యావజీవ కారాగార శిక్ష పడుతుంది అన్నటువంటిది ఒకటి. ఇంకోవైపున రష్యా ప్రభుత్వం పోర్చుగల్ ఎంబసీకి చెందిన 5 దౌత్యవేత్తలను బహిష్కరించింది. 2 రోజుల క్రితమే స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ ఎంబసీల నుంచి దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించిన నేపథ్యంలో ఈ ఎదురు బహిష్కరణ జరుగుతున్నాయి. అలాగే ఉక్రెయిన్ సర్కుల మీద దిగుమతి సుంకాలు రద్దు చేసిన యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఉక్రెయిన్ మరింత చేయూతను అందించేందుకు గాని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించినాయి. మరోవైపున స్వీడన్, ఫిన్లాండ్ నాటోలో చేరద్దంటూ టర్కీ తాజాగా మరొకసారి తేల్చి చెప్పింది. నాటో కూటమిలో చేరాలని స్వీడన్, ఫిన్లాండ్ ఆకాంక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పుకొచ్చారు. ఆ రెండు దేశాలు ఉగ్రవాదానికి అడ్డాగా మారాయని ఆరోపించారు. స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటోలో చేరాలంటే టర్కీ మద్దతు కీలకమైనటువంటి నేపథ్యంలో ఇది ప్రధానమైంది. అలాగే జార్జ్ డబ్ల్యూ బుష్ ఇరాక్ మీద క్రూరమైన దండయాత్ర సాగించడం అన్యాయమని వ్యాఖ్యరించిన అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ తాజాగా వివరణ ఇచ్చారు. ఉక్రెయిన్పై 80 పొరపాటున ఇరాక్ అన్నానని చెప్పారు. 2003 బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాక్ మీద అమెరికా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారన్నటువంటి మరొక అంశం.